మనం ఈ వీడియోలో భాగంగా ఇంట్లో ప్రాణవాయువుని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. అలానే ఈ పాండమిక్ లో ఇంట్లో మనం ఎక్కువ సమయం ఉంటాం కాబట్టి ఆక్సిజన్ ని పెంచుకోవడం చాలా అవసరం. అలానే వేసవి అవడం వలన మనకి ఎక్కువ ఏసీ రూమ్స్ లో ఉండడం, అలానే అన్ని కిటికీలని డోర్లని బంధించుకొని ఉండడం వల్ల శ్వాసకోశ సమస్యలు ఎదురవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేము చెప్పే జాగ్రత్తలు మీరు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇంట్లో ప్రాణవాయువు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మా పిల్లలు ఇప్పుడు ఎలాంటి మొక్కలు ఇంట్లో నాటుకోవడం వల్ల, ఏసీ రూముల్లో పెట్టుకోవడం వల్ల మీకు ప్రాణవాయువు ఆక్సిజన్ పెరగడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని వారి మాటల్లో విందాం. సాధారణంగా చెట్లు లేదా మొక్కలు పగలు పూట మాత్రమే ప్రాణవాయువు రిలీజ్ చేస్తాయి, కానీ కొన్ని చెట్లు మాత్రం పగలు పూట రాత్రి పూట రెండూ పూట్ల ప్రాణవాయువు రిలీజ్ చేస్తాయి. అవేంటంటే తులసి, నీమ్, అలవేరా, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, అరేక ప్లాంట్, ఇలా చాలా ఉంటాయి. ఇలాంటి పాండమిక్ సిచ్యుయేషన్లో ఏసీ రూమ్స్లో మొత్తం మూసేసి ఉంటాం కిటికీలు, మనకు మంచి ప్రాణవాయువులు దొరకడానికి ఇవి నాటడం చాలా మంచిది. ఇంట్లో రకరకాల ప్రదేశాల్లో నేను పెట్టినటువంటి ఇండోర్ ప్లాంట్స్ నేను పక్కన పిక్స్ రూపంలో యాడ్ చేయడం జరిగింది. అలానే ఎయిర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది కూడా మనం ఇంట్లో చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో న్యాచురల్గా చేసుకోవడం, మనలో చాలామంది ఇలాంటి ఎయిర్ శానిటైజర్స్ అనేది వాడుతూ ఉంటారు. రకరకాల ఎయిర్ శానిటైజర్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. డెటాల్, లైఫ్ బాయ్, ఒడోనిల్, అలా ప్రముఖమైనటువంటి బ్రాండ్స్ మనకి ఎయిర్ శానిటైజర్స్ దొరుకుతున్నాయి. అలానే లోకల్ బ్రాండ్స్ కూడా దొరుకుతున్నాయి. ఇలాంటి వాటిని మనం బయట నుంచి ఏవైనా వచ్చిన ఒక బ్యాగ్స్ మీద కావచ్చు, లేదా స్విచ్ బోర్డ్స్ మీద కావచ్చు, లేకపోతే మనం ఈ గేట్స్ తీసేటప్పుడు వేసేటప్పుడు గ్రిల్ హ్యాండిల్స్ మీద కావచ్చు స్ప్రే చేయడం వల్ల మనకి డిసిన్ఫెక్టెంట్ క్రిములు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అలానే మనం న్యాచురల్గా ఇంకేం చేయొచ్చో చూద్దాం వీడియోలో. అమెజాన్లో మీకు బెడ్ ల్యాంప్ కమ్ క్యాంపర్ డిఫ్యూజర్స్ 200 రూపీస్ నుంచి మీకు 1000 రూపీస్ వరకు రకరకాల వేరియేషన్స్లో దొరుకుతూ ఉన్నాయి. ఇది మనకి తెలుసు కదా, పచ్చ కర్పూరం అంటారు. మనకి ఆలయాల్లో తీర్థం ఇస్తారు కదా, అందులో కూడా పచ్చ కర్పూరం ఇస్తారు. అలానే పచ్చ కర్పూరంని మనం లోపలికి తీసుకోవడం వల్ల, అంటే లైట్గా చిన్న మోతాదులో సేవించడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి తగ్గిపోతాయి. అలానే ఈ పచ్చ కర్పూరం లేదు, సాధారణమైన కర్పూరం కూడా కావచ్చు, మనం గనక ఇంట్లో బర్న్ చేసినప్పుడు ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అలానే నెయ్యి దీపాలని వెలిగించినప్పుడు కూడా ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మనం ఈ క్యాంపర్ డిఫ్యూజర్లో కనుక వేసి మనం ప్లగ్ బోర్డ్లో పెట్టి ఆన్ చేయడం వల్ల మనకి ఎయిర్ న్యాచురల్ వేలో మనకి క్లీన్ అవుతుంది. అలానే పూర్వము అగ్నిహోత్రం అని చెప్పి చేసేవారు. ఆ అగ్నిహోత్రంలో కూడా ఏంటి అంటే పిడక మీద కర్పూరంని నెయ్యితో కాల్చి వేసేవారు. అది కూడా ఎయిర్ క్లెన్జింగ్ ప్రాసెస్ అన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ జాగ్రత్తలు మనం చాలా ఈజీగా ఇంట్లో తీసుకోవచ్చు. కాబట్టి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, ఉపయోగపడుతున్నట్లయితే, తెలియని విషయం మీరు ఏదైనా ఒక్క చిన్న విషయాన్నైనా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నట్లయితే ఫస్ట్ షేర్ చేయండి, వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం, ధన్యవాదాలు.